హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం చాలామంది గ్రామీణ పేద ప్రజలు అందరూ కూడా ఉపాధి హామీ పథకంలో చేరి రోజువారీ కూలీ ఆర్జించడానికి కష్టపడుతుంటారు అయితే ఏపీ సర్కార్ అయితే దీనికి అనుగుణంగా డబ్బులు పెంపును కార్యక్రమం అయితే చేపట్టిపోతుంది దానికి సంబంధించినటువంటి ఒక సమగ్ర సర్వే నిర్వహించి దానికి అమౌంట్ ఎలా పెంచుతున్నారు ఎంత పెంచితే బాగుంటుంది అనే అంశాలు అయితే పరిగణలోకి తీసుకుంటున్నారట అయితే ఈ అమౌంట్ సంబంధించి ఎలా వివరాలు తీసుకున్నారు అనే వివరాలు అయితే ఈ వీడియో చూద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే మాత్రం మన ఛానల్ వస్తూ ఉంటాయి తప్పకుండా ఫాలో అవడానికి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకుంటుంది ద్వారా ప్రజలకు వచ్చినటువంటి ఏ చిన్న పథకం అప్డేట్స్ అని మీకు తెలియజేస్తుంటాం ఇంకేమో మేము ఆలోచించకుండా ఉపాధి హామీ పథకం డబ్బులు ఎంత పెంచుతున్నారు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనేవి చూద్దాం అయితే ఉపాధి హామీ మరింత పెరిగేలా సన్నాహాలు రోజువారి కూలీను రెండు వందల నలభై ఐదుకు పెంచేందుకు చర్యలు అవసరమైతే మూడు వందల పైగా డిమాండ్ చేస్తాం అయితే అవసరమైన మేర ఉపాధి హామీ పని గంటలు పెంపు వేసవిలో ఇబ్బంది లేకుండా ఉదయం సాయంత్రం వరకు పనులు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదేశాలు అయితే ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఇప్పుడు అందుతున్న కూలీ కంటే ఎక్కువ మొత్తంలో దక్కేందుకు వీలుగా పన్నెండు గంటలు పెంచుకోవాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అన్ని జిల్లాల ద్వామ పీడీలకు ఉపాధి హామీ పథకం ద్వారా మనకైతే ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం గ్రామాల్లో ఈ పథకం కింద పనిచేసే వారికి సరాసరి మనకు రెండు వందల ఇరవై ఒకటి చొప్పున కూలి అందుతోంది అయితే మన రాష్ట్రంలో గరిష్టంగా రెండు వందల నలభై ఐదు చొప్పున కూలి ఇచ్చేందుకు అవకాశం ఉందని ఇందుకు అనుగుణంగా రోజువారీ కూలి రెండు వందల నలభై ఐదుకు వచ్చేలా పని గంటలు పెంచుకోవాలని గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ అయినటువంటి కోణ శశిధర్ ఆ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే వేసవిలో రెండు పోట్ల హాజరయ్యేలా చర్యలు ఇక రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మళ్ళీ మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూలీలు అందరూ కూడా హాజరయ్యేలా చూస్తే మంచిదని జిల్లా అధికారులను మనకైతే ఆయన సూచించారు మరోవైపు కూలీలకు ఎక్కువసేపు పనిచేసి ఎక్కువ మొత్తంలో వేతనం పొందేలా మనకు శ్రమశక్తి సంఘం అయినట్టే నిర్ణయం తీసుకున్నారట అయితే గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గుముఖం పడడంతో ఉపాధి హామీ పథకం కింద దీని ద్వారా కల్పనకు పెంపుడు అభివృద్ధి శాఖ దృష్టి పెట్టిందట ఇక్కడ నుంచి వచ్చే నలభై రోజుల పాటు ప్రతిరోజు ప్రతి జిల్లాలో కనీసం లక్ష మంది ఉపాధి పనులకు సిద్ధంగా ఉండాలని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు కోరుతున్నారు ఇందులో భాగంగా పదమూడు జిల్లాలో మార్చి నెలాఖరులోగా ఐదు కోట్ల పని దినాలు పనులు కల్పనగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ సర్కారు ఫ్రెండ్స్ చూశాను కదా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పనిదినాలను పెంచేందుకు అలాగే కూలీలు కూడా అమౌంట్ పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది కేవలం రెండు వందల ఇరవై ఒకటి అయితే ఇది వరకు పొందేవారు ఈసారి కొన్ని గంటలు వ్యవధి పెంచి అమౌంట్ కూడా పెంచాలని భావిస్తుంది అట రెండు వందల నలభై ఐదు రూపాయల నుంచి మూడు వందల లోపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదైనా ఈ అమౌంట్ పెంచినట్లయితే చాలా మందికి ఇది శుభార్త అని చెప్పుకోవాలి అమౌంట్ పెంచినట్లయితే మరోసారి మీ వీడియోలో తెలియజేస్తుంటే మన వీడియోలో తప్పకుండా మీరందరూ ఫాలో అవుతూ ఉండండి జై హింద్